జ్ఞాపక శక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసు పెరుగుతుంటే జ్ఞాపక శక్తి తగ్గుతూ వస్తుంది. ఇది చాలా సహజం. దీనివల్ల విషయాలు గుర్తుండవు. మాట్లాడుతూ విషయాలను మర్చిపోతుంటారు. అయితే మతిమరుపు సమస్య పెద్దవారిలోనే కాదు, యువతలో కూడా కనిపిస్తుంది. ఈ మెమరీ పవర్ను పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తుంటారు అందరూ. కానీ తింటూ కూడా మెమరీ పవర్ను పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలాగంటే, మెమరీ పవర్ను పెంచేందుకు క్యాబేజ్, బ్రాకలీ, ఉల్లిపాయ, టర్నిప్ వంటి కూరగాయలు ఎంతో సహాయపడతాయి. ఈ కూరగాయల్లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచి మెమరీ పవర్ను పెంచేందుకు సహాయపడతాయి. బీన్స్, కొవ్వు చేపలు, పెరుగు, పాలు, చిక్కుళ్ళు, గుమ్మడికాయ విత్తనాలు, బార్లీ, ఓట్స్, గోధుమల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మీ మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. బచ్చలి కూర, క్యారెట్లు, మొలకలు, చిలగడ దుంపలు వంటి ఆహార పదార్థాల్లో కెరోటినాయిడ్స్ అని పిలిచే మూలకం ఎక్కువగా ఉంటుంది. ఈ కూరగాయలను తీసుకోవడం వల్ల మీ మెమరీ పవర్ బాగా పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే వీటిని రోజు తినండి. సోయాబీన్స్, గుడ్డులోని పచ్చసొన, నువ్వులు, తృణధాన్యాల్లో లెసిథిన్ అనే పోషకం ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే కూడా మీ మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మీ మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. చేపలు, గుడ్లు, చికెన్, పాలు వంటి విటమిన్ B12 పుష్కలంగా ఉండే ఆహారాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా రోగ నిరోధక శక్తిని పెంచడం, మెమరీ పవర్ను పెంచడం లాంటి వాటికి సహాయపడతాయి. సిట్రస్ పండ్లైన నిమ్మకాయ, ఉసిరి, నారింజ వంటి పండ్లతో పాటుగా క్యాప్సికం, ఆకుకూరల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి తింటే మీ ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. అలాగే మెదడు మరింత మెరుగ్గా పనిచేస్తుంది. జీడిపప్పు, అంజీర, బాదం పప్పు, వాల్నట్స్ వంటి గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే కూడా మన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. రోజు గుప్పెడు గింజలను తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.